ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు నామములో మీ అందరికీ వందనాలు. అందరు బాగున్నారా అండి? మీరందరు బాగున్నారని మేము విశ్వసిస్తున్నాం. ప్రతిదినం మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఈ సమయంలో దేవుని వాక్యం వినడానికి మనమందరం మన హృదయాలను సిద్ధపరచుకుందాం. షకీనా మినిస్ట్రీ సంఘ కాపరి పాస్టర్ జి విజయ్ కుమార్ గారు ఈ సమయంలో మనకు వాక్య సందేశాన్ని అందిస్తారు. మనమందరం ప్రార్థనా పూర్వకంగా ఏకీభవించి దేవుని దీవెనలు పొందుదాం. ఒక వ్యక్తి నేను మంచి పంట కోసుకోవాలి అనుకున్నప్పుడు ఏం చేస్తాడు? ఆ విత్తనాలు విత్తుకుంటారు కదండి. మనము వరి పంట అందరం కూడాను రైస్ తింటున్నాం కదా, అన్నం తింటున్నాం కదా. ఈ ఆ రైస్ కావాలంటే మనం ఏం చేస్తారు? వరి పంట ముందు నారు పోస్తారు కదండి. నారు పోసిన తర్వాత ఆ నారు వచ్చింది ఎదిగిన తర్వాత ఆ నారు తీసి పొలంలో నాటేస్తాడు. ఆ నాటేసిన తర్వాత వరి పంట కోత రావాలంటే ఎంత టైం పట్టింది? ఎన్ని నెలలండి? 6 నెలలు టైం పడుతుంది కదా. 6 నెలలు అయిపోగానే ఏం చేస్తారు? కోత కోసుకుంటారు, ఆ కుప్ప నూర్చుకుంటారు, ఆ ధాన్యం ఇంటికి తీసుకెళ్తారు. ఓకే, మంచిది. అయితే మామిడికాయ విత్తనాలు ఒక తోటలో నాటాడు. మామిడికాయ విత్తనాలు నాటితే అది పంటకు వచ్చేసరికి ఎంత టైం పట్టింది? ఏమండి, ఎన్ని సంవత్సరాలు పట్టింది? వరి పంట వచ్చినట్టు 6 నెలలకు వచ్చిందా? రాదు కదా. ఎంత టైం పట్టింది అది? ఇప్పుడు కొంచెం హైబ్రిడ్ విత్తనాలు వచ్చింది కనుక తొందరగానే వచ్చేస్తాయి. ఎత్తు కూడా మరీ పైకి ఎత్తు పెరగకుండా తొందరగానే వచ్చేస్తున్నాయి. ఎంతకాలానికి? 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, 5 సంవత్సరాలు. ఆ పంట పండిన తర్వాత అప్పుడు ఏమొస్తున్నాయి? మామిడి చెట్లు నాటిన వాళ్ళకి మామిడికాయలు వస్తున్నాయండి. మామిడి తోట వేసిన వారు మామిడి పండ్లు కోసుకుంటున్నారు. ఎన్ని కోసుకుంటారా అంటే లెక్క లేనన్ని కోసుకుంటారు. దేవునికి మహిమ కలుగునుగాక. అయితే ఎన్ని సంవత్సరాలు కోసుకుంటారు? వరి విత్తనాలు నాటిన వారు ఒక్కసారే పంట కోసుకున్నారు, కానీ మామిడి విత్తనాలు నాటిన వారు ఎన్ని సంవత్సరాలు పంట కోసుకుంటారు? ఏమండి, ఎన్ని సంవత్సరాలు పంట కోసుకుంటారు? మీకు వరి విత్తనాలు విత్తినట్టుగా విత్తితే బాగుంటుందా, మామిడి విత్తనాలు విత్తినట్టుగా విత్తితే బాగుంటుందా? మామిడి విత్తనాలు ఒక్కసారి విత్తితే, ఆ మామిడి విత్తనాలు ఎప్పుడైతే మనం విత్తుతామో అప్పుడు ఆ పంట వచ్చినప్పుడు మనము సంవత్సరాలు మనము పంట కోసుకునే వారముగా ఉంటాం. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు నువ్వు వేకువను 5 గంటలకి దేవుని మందిరంలో కూర్చుండి 6:30 వరకు ప్రార్థనలో ఉంటే ఈ 1:30 సమయం ఏం చేసామంటే దేవుని సన్నిధిలో విత్తుకున్నాం. ఈ 1:30లో మనం ప్రభువుని ప్రార్థన చేశాం, కీర్తనలు పాడాం, ఆరాధించాం, వాక్యం ధ్యానించాం, ప్రార్థించాం. ఈ సమయం అంతా కూడా విత్తుకున్నప్పుడు ఆ ఒకనొక రోజున ఆ ఫలాన్ని మనం పొందుకుంటాం. దేవునికి మహిమ కలుగునుగాక. అవి విత్తవు, కోయవు, విత్తేవారే కోసుకుంటారు. దేవునికి మహిమ కలుగునుగాక. విత్తని వారు కోసుకోలేరు. ఏమండి, ఉదయాన్న లేచి ప్రార్థన చేసే ప్రతి ఒక్కరు కూడా, సహోదరులైనా సహోదరులైనా ఎవరైనా సరే, ఉదయాన్న లేచి ప్రార్థన చేసే ప్రతి ఒక్కరు కూడా దాని ప్రతిఫలము తప్పనిసరిగా పొందుకొందురుగాక. మీరు ఉపవాసం ఉన్నప్పుడు దాని ప్రతిఫలము పొందుకొందురుగాక. ప్రార్థించినప్పుడు దాని ప్రతిఫలం పొందుకొందురుగాక. వాక్యము చదివినప్పుడు దాని ప్రతిఫలం పొందుకొందురుగాక. దేవునిని కనిపెట్టుకున్నప్పుడు దాని ప్రతిఫలమును పొందుకొందురుగాక. ప్రేమైన దేవుడారా, మనము విత్తుకోవాలి. ఈరోజున కొంతమంది వరి విత్తనాలు విత్తుతున్నారు, మరి కొంతమంది మామిడి విత్తనాలు విత్తుతున్నారు. నేను మామిడి విత్తనాలు విత్తాలనుకుంటున్నాను. వాళ్ళు స్తోత్రం చెప్తారా? మామిడి విత్తనాలు విత్తాలనుకున్నవారు స్తోత్రం చెబుతారా? హల్లెలూయా. మామిడి విత్తనాలు విత్తేవారు ముందు చూపగలిగిన వారు. దేవునికి స్తోత్రం అండి. ముందు చూపగలిగిన వారు ఏం చేస్తారండి? రాబోయే తరతరాల గురించి కూడా వారు దేవుని సన్నిధిలో సాక్షులుగా ఉంటారు, ప్రార్థన చేస్తారు. వారి ద్వారా వారి బిడ్డలు తరాలు ఆశీర్వదించబడతారు. అబ్రహామును బట్టి దేవుడు ఇస్సాకును ఆశీర్వదించను, ఇస్సాకును బట్టి యాకోబును ఆశీర్వదించను, యాకోబును బట్టి 12 మంది కుమారులు, 12 గోత్రాలు ఆశీర్వదించబడ్డాయి. దేవునికి మహిమ కలుగునుగాక.
గెహజీని బట్టి తన కుమారులకు 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 అందరికి ఏమొచ్చిందంట? ఆశీర్వాదం వచ్చిందా శాపం వచ్చిందా? ఆశీర్వాదం రాలా. వాడు ఏం కో విత్తుకున్నాడు, ఆయన శాపాన్ని విత్తుకున్నాడు, దీవెన విత్తుకోలేదు. మన నోట ఏ వచనం ఏ వచనం రావాలంటే దీవెన వచనము, ఆశీర్వాద వచనము మన నోట రావాలి. మన ఇతరులను ఏం చేయాలంటే అండి, ఆశీర్వదించాలి కానీ శపించకూడదు. చాలామంది అన్ని జనులు ఏం చేస్తారంటే ఇతరులను శపిస్తూ ఉంటారు కదండి. ఒక తగాద వచ్చినప్పుడు చూడాలి ఆ రోడ్డు మీద ఆమె నోట ఎన్ని శాపన అర్థాలు వస్తుంటాయో కదండి. దుమ్మెత్తి పోస్తారంట, అదే ఏమంటారు దాన్ని, ఏమి ఆశీర్వాదాలు శాపాలా? అన్ని శాపాలే. కానీ మనం శాపం పలికితే ఆ శాపం రివర్స్ అయ్యి మనకే వచ్చింది అట. ఎందుకండి? మనం శాపం అనేది విత్తుతున్నాము. మనం శాపాలు విత్తకూడదు కానీ ఆశీర్వాదాలే విత్తుకోవాలి. కుళ్ళిపోయిన విత్తనాలు ఇచ్చామనుకోండి, మామిడికాయ కుళ్ళిపోయిన విత్తనం ఇస్తే మొలకొచ్చిద్దా? ఏమైపోయింది దాంట్లో? జీవము లేదు. ఏముందండి? మరణం ఉంది. విత్తనంలో జీవము లేదు, మరణం ఉంది. ఆ జీవమున్న విత్తనం ఏం చేసిందంటే మరణించి మొలకెత్తింది. జీవము లేని చనిపోయినటువంటి శాపగ్రస్తమైనటువంటి కుళ్ళిపోయినటువంటి మరణంతో నిండిన విత్తనాలు అవి మట్టిలో కలిసిపోతాయి. మనం చేసే ప్రయాస, మనం చేసే పని, మనం చేసే ప్రార్థన, మన యొక్క జీవితం, మన ప్రవర్తన, ఇవన్నీ కూడాను మనం విత్తుకుంటున్నాము. ఒకనొక సమయంలో కోసుకుంటాం. దేవునికి స్తోత్రం. ఒకనొక రోజున మనం కోసుకుంటాం, ఒకనొక రోజున మనం పొందుకుంటాం, ఒకనొక రోజున మన జీవితంలో అనుభవిస్తాం. గడిచిన 5 నెలల్లో నువ్వు పొందని ఆశీర్వాదాలు ఈ 6వ నెలలో దేవుడు దయచేయను గాక. చాలా రోజుల నుంచి మీరు ఎదురు చూస్తూ ఉన్నారు, మా బిడ్డలు ఎగ్జామ్ కొరకు ప్రిపేర్ అవుతున్నారు, సిద్ధపడుతున్నారు. అంటే ఇప్పుడు ఈ సంవత్సరం అంతా వాళ్ళు ఏం చేస్తున్నారండి? విత్తుకుంటున్నారు. కష్టము, నిద్ర లేకుండా చదువుకున్నారు, వేరే పనులన్నీ మానుకొని చదువుకున్నారు, కష్టపడి చదువుకున్నారు. వారు ఎప్పుడైతే కష్టపడి విత్తుకున్నారో, ఇదిగో ఈ నెలలో రిజల్ట్స్ రాబోతున్నాయి. ఈ నెలలో స్కూల్కి వెళ్ళబోతున్నాం, ఈ నెలలో కాలేజీకి వెళ్ళబోతున్నారు. వారు ఏం కోసుకోబోతున్నారంటే ఒక మంచి పంట కోసుకోబోతున్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. రైతు ఎప్పుడు సంతోషంగా ఉంటాడండి? విత్తనం విత్తినప్పుడా? కాదు. పంట చూసుకున్నప్పుడా? కాదు. పంట పచ్చగా కనపడుతున్నా కానీ సంతోషంగా ఉన్నాడు, ఎందుకంటే ఇది నా చేతికి రావాలి. ఎప్పుడైతే ఆ పనులు మోసుకుంటాడో, కన్నీళ్లతో విత్తువారు సంతోషగానముతో పనులు మోసుకుంటారు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్రం చేద్దామో. హల్లెలూయా. మన బిడ్డలకి ఏం నేర్పించాలని? మనము విత్తటం నేర్పించాలి. బాగా కష్టపడి చదువుకో నాన్న, అమ్మ కష్టపడి చదువుకోరాను. ఎప్పుడైతే నువ్వు కష్టపడి చదువుకుంటావో మంచి మార్కులు వస్తాయి కదండి. ఎగ్జామ్ రాసి రాగానే తల్లి ఏమనాలి? ఎగ్జాము బాగా రాసావా అని అందరూ అడుగుతారు కదండి. కొంతమంది అంటారు, నీకు ఎవరన్నా చూపించారా ఎగ్జామ్లో? 10th క్లాస్ ఎగ్జామ్స్కి వెళ్ళేటప్పుడు ఒక తండ్రి నా దగ్గరకు వచ్చి, అయ్యా బాబు ఇదిగో మా అమ్మాయి, వాళ్ళు క్రిస్టియన్సే, మా అమ్మాయి నీ హాల్ టికెట్ నెంబర్ కంటే ముందున్న హాల్ టికెట్ నెంబరు మా అమ్మాయి, నువ్వు క్లాసులో బాగా మంచి మార్కులు వస్తాయంట, కొంచెం మా అమ్మాయి కూడాను చెబుతూ ఉండయా ఎగ్జామ్లో అని. ఏం చెప్పాలంట? చెప్పచ్చు చెప్పకూడదా? మన తల్లిదండ్రులు ఏం కోరుకోవాలి? కష్టపడి చదువుకోవాలని కోరుకోవాలి, కానీ కాపీ కొట్టమని కోరుకోకూడదు. విత్తడం అనేది కష్టం కదండి. సముద్రంలో చేపలు పట్టడం కష్టం, బుట్టలో చేపలు పట్టుకోవడం సులభం కదా. గంపలో చేపలు ఉన్నాయి అనుకోండి, అవి పట్టుకోవడం సులభం. కానీ సముద్రంలో నీళ్ళలో చేపలు ఉంటే పట్టుకోవడం కష్టం. ప్రేమేం దేవుని బిడ్డరా, మనం మన బిడ్డలకి కష్టపడి చదువుకోవడం నేర్పించాలి, తెలియనివి అడిగి తెలుసుకోవడం నేర్పించాలి. ఏదైనా తెలియదు అనుకోండి, కొంతమంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే క్లాసులో తెలిసినట్టుగా వేషధారులుగా ఉంటారు, తెలియదని చెప్పి అనుకో మా సిగ్గుపోయిద్ది, మా విలువ పోయిద్ది అని చెప్పేసి తెలిసినట్టుగా ఫీలింగ్ ముఖంలో పెడతా ఉంటారు. అది ఒక పెద్ద యాక్షన్ అన్నమాట. కానీ ఎగ్జామ్ హాల్లో దానికంటే దురదృష్టం ఇంకా ఏమీ ఉండదు. తెలియనప్పుడు తెలియలేదు చెప్పండి, అర్థం కాలేదు చెప్పండి అని మనం తెలుసుకోవాలి. ఈ సంవత్సరం విద్యా సంవత్సరం ప్రారంభంలోనే మన బిడ్డలను సిద్ధపరచాలి. విత్తుకునే సమయంలో కష్టపడి విత్తుకోవాలి. అందుకనే ఆ కీర్తన కార్డు ఏమన్నా సరే అంటే కన్నీళ్లతో విత్తువారు. దేవునికి మహిమ కలుగునుగాక.
కన్నీళ్లతో విత్తువారు. ఏమండి, విత్తేటప్పుడు కన్నీళ్లతో విత్తుకునేవారు. నీ జీవితంలో చాలా నువ్వు పొందాలని ఆశపడుతున్నావు, అయితే వాటి అన్నిటిని ఎలా పొందగలవంటే మొదట మీరు విత్తాలి, ఆ తర్వాత పంట కోతకు వస్తుంది. విత్తిన ప్రతి ఒక్కరికి పంట కోతకు వచ్చాను గాక. ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, మనం దేవుని సన్నిధిలో ఎంత విత్తుకుంటున్నాం. నేను అనుకునేవాడిని, నాకు 5 అంకెల జీతం ఎప్పుడు వచ్చిందో, 6 అంకెల జీతం ఎప్పుడు వచ్చిందో. అంటే 5 అంకెల జీతం అంటే 1 పక్కన 4 0లు, 1 పక్కన 5 0లు. 1,00,000 రూపాయల జీతం ఎప్పుడు వచ్చిందా, అసలు నా జీతంలో వచ్చిందా, నేను తీసుకుంటానా తీసుకోలేనా అనుకున్నా. కానీ నేను విత్తుకునేటప్పుడు నేను 1 సింగిల్ డిజిట్ విత్తలేదు, 2 అంకెలు విత్తలేదు, 3 అంకెలు విత్తలేదు, 4 అంకెలు విత్తాను. దేవునికి మహిమ కలుగును గాక. 4 అంకెలు విత్తినప్పుడు 6 అంకెలు ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. అర్థమైంది నా భాష మీకు? అర్థమైందా? అర్థమైన వాళ్ళ ముఖాలు నవ్వుతున్నారు, అర్థం కాని ముఖాలు ఏమో ఆలోచన చేస్తారు. 4 అంకెలు ఎత్తుకోవటం అంటే ఏంటి అర్థం? 4 అంకెలు ఎత్తుకోవటం అంటే అర్థం ఏంటి? 1 పక్కన 3 0లు పెడితే ఎంత అయింది? 1,000 రూపాయలు. దేవునికి మహిమ కలుగును గాక. నా దశభాగం ఎంత ఎత్తుకోవాలి? నా దశభాగము 150 రూపాయలతో 3 అంకెలతో ప్రారంభించాను. 150 రూపాయలతో ప్రారంభించాను. నేను విత్తుకుంటూనే ఉన్నాను. 150 రూపాయలు, 150 రూపాయలు 999 రూపాయలు పోయిన దాకా 3 అంకెలే ఉంటాయి కదండి. ఎప్పుడైతే 999 దాటిద్దో అప్పుడు ఏ టైంకి దేనికి వెళ్ళిపోయింది? 4 అంకెలు, 1,000 రూపాయలు. నెలకు 1,000 రూపాయలు మనం ఇవ్వగలుగుతాం. సంవత్సరానికి ఎంత దేవునికి ఇవ్వగలుగుతాం? 12,000 ఇవ్వగలుగుతాం కదండి. 12,000 మనం ఇచ్చామంటే ఆయన రుణపడి ఉండే దేవుడు కాదు. ఈ జూన్ నెలలోనే బడ్జెట్ గురించి ఎక్కువగా ఆలోచన చేస్తుంటారు. ఎందుకని? స్కూల్ తెరుస్తారు, మా అబ్బాయికి టక్కు టై బూటు సూటు ఇవన్నీ తయారు చేయాలి కదండి. అంటే ఆలోచన ఉన్న తల్లే, ఆలోచన లేని తల్లే. ఆలోచన చేయండి, ఈ 5 నెలల్లో ఆలోచన చేయాల, ఈ 5 నెలలు ఆలోచన చేయాలి. ఎండాకాలం వాడికి థమ్సప్ కావాలంటే థమ్సప్, ఇంకేందయ్యా చిన్నపిల్లలు బాగా తాగేది, ఏది కావాలంటే అది అన్నీ ఇచ్చారు. కానీ ఇప్పుడు స్కూల్ ఫీజు అనగానే ఆలోచన కదండి. వాడు బాధపడతాడేమో, ఒకసారి అడిగాడు కాబట్టి వెంటనే తెచ్చి ఇవ్వాలి. ఎందుకు పిల్లడు నోరు తెచ్చి దమ్ బిర్యానీ కావాలని అడిగాడు కదా. పిల్లలకి ఏమేమి కావాలో అన్నీ ఇవ్వాలనుకుంటాం. కానీ దేవునికి ఏమి ఇవ్వాలి? దేవునికి ఏమి ఎత్తాలి? రేపు నేను, నా కుటుంబం, నా బిడ్డలు ఏమి తిందుమో, ఏమి తాగుదుమో, ఏమి ధరించుకుందామో అని నిరాశ లేకుండా, ఒక క్వశ్చన్ మార్క్ లేకుండా, ఒక సందేహం లేకుండా మనం సంతృప్తికరమైన జీవితం జీవించాలంటే తగిన విత్తే కాలంలోనే విత్తాలి. దేవునికి మహిమ కలుగును గాక. తొలకరి వర్షాలు ప్రారంభమవుతున్నాయి అనగానే రైతులందరూ ఏం చేస్తారండి? దుక్కి దున్నేసి ముందు భూమిని రెడీ చేస్తారు, పొలం రెడీ చేస్తారు. దున్నుకుంటున్న సమయంలో సోమరిపోతు ఏం చేస్తాడంటే వాడు పొలం వైపు కూడా చూడండు. సోమరి వాని చేను నేను దాటి రాగా, వాని ఆ చేలు ఏమున్నాయంట అండి? గచ్చ పొదలు, మొండ్ల తొప్పలు ఉన్నాయంట. అందరు ఏం చేశారు? అలో పొలం అని అందరూ పరిగెత్తుకుంటే పొలం వెళ్ళిపోతున్నారు. అయ్యా వర్షం చినుకబడింది కాబట్టి ముందు దున్నేసి రెడీ చేసి విత్తనాలు ఎత్తడానికి రెడీ చేయాలి. అందరు స్కూల్లో జాయిన్ చేస్తూ ఉంటే, అందరు కాలేజీలో జాయిన్ చేస్తూ ఉంటే, అందరూ ముందుగానే ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాపిస్తూ ఉన్నారు, ముందుగానే పరీక్షలు రాయిస్తూ ఉన్నారు, అంత రెడీ చేసుకొని ఫీజు రెడీ చేసుకుంటున్నారు. బిడ్డ 10th క్లాస్ వచ్చేసాడంటే మనం ఫీజు రెడీ చేయాలి. ఏమో విన్నారా? ఆ ఇంటర్మీడియట్ వస్తున్నాయంటే ఫీజు రెడీ చేయాలి, డిగ్రీకి వెళ్తున్నాయంటే ఫీజు రెడీ చేయాలి. ఇవన్నీ రెడీ చేసుకొని సిద్ధంగా ఉంచుకోకుండా ఉంటే అప్పుడు హరీబరీగా భయపడతా ఉంటారు. అయ్యయ్యో ఫీజు కావాలి, ఏం చేయాలి? అయ్యయ్యో డబ్బులు కావాలి, ఏం చేయాలి? అయ్యయ్యో పుస్తకాలు కావాలి, ఏం చేయాలి? అయ్యయ్యో యూనిఫామ్ కావాలి. చేతిలో మిమ్మల్ని సిద్ధపాటు ఏమీ లేకుండా తండ్రి, ఏ తండ్రి అయితే ముందు చూపు ఉంటాడో అనవసరమైన వాటికి ఖర్చు చేయకుండా అవసరమైన వాటికి సిద్ధపాటు చేసుకుంటూ ఉంటాడు. మన బిడ్డల కోసం మనం ఏం చేయాలి? వివాహ వయసు వచ్చేస్తుంది, మనం ఏం చేయాలి? ఇదిగో బిడ్డలకి బిడ్డలు కలుగుతున్నా, మనం ఏం చేయాలి? ఒక ఆలోచన ఉందా? అలాగే నీ ఆత్మీయ జీవితానికి కూడా ఒక ఆలోచన ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. వ్యర్థంగా నా సమయాన్ని వృధా చేసుకోకూడదు, నా శరీరాన్ని నేను సుఖపెట్టకూడదు. పోలుగారన్న, నా శరీరం నేను నలగొట్టుకుంటున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. పొద్దున్న నిద్ర లేవాలంటే ఏం చేయాలండి? శరీరాన్ని నలగొట్టాలి కదండి. నెలకు ఒక్కరోజు లేకమంటేనే
అయ్యో వామ్మో వాయో అంటే మరి రోజు ఏం చేస్తున్నారో అర్థం కావట్లేదు. దేవునికి తెలియాలి, దేవునికి స్తోత్రం. రోజు విత్తుకునేవారు వేకుని లేచి ప్రార్థన చేస్తారు. తల్లి ఏం చేయాలంటే పొద్దున్న లేచి పగలంతా టీవీ చూసి అలసిపోయి నిద్రపోతా ఉన్న తల్లికి ఆ పొలము ముండ్ల తొప్పులు గచ్చపొదలే ఉంటాయి, కానీ పచ్చని పంట చూసుకోలేదు. ఎందుకంటే విత్తుకోవడానికి సిద్ధపాటు, దున్నాలి దున్నాలి విత్తాలి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంట, తొలకరి వర్షాన్ని కురిపిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మొట్టమొదట మనం చేయవలసిన పనులు కూడా లేఖనాల్లో చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. తర్వాత మనం లేఖన భాగంలో మనం గమనించినట్లయితే ప్రకటన గ్రంథం 2:4-5 మనం చదువుకుందామండి. ఆయనను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది మొదటి క్రియలు చేయుము. దేవునికి స్తోత్రం. మొదటి ప్రేమ, మొదటి క్రియలు. ఏమండి? మొదటి ప్రేమ, మొదటి క్రియలు. ప్రభువు నమ్ముకున్నప్పుడు మొట్టమొదట ఎటువంటి విశ్వాసం కలిగి ఉన్నామో, ఎటువంటి క్రియలు కలిగి ఉన్నామో, ఎటువంటి ప్రేమ కలిగి ఉన్నామో, బాప్తిసం పొందినప్పుడు, రక్షణ పొందినప్పుడు, ఆయన ప్రేమను రుచించినప్పుడు, ఆయన మేలు పొందినప్పుడు, ఆయన ఆశీర్వాదం పొందినప్పుడు మొట్టమొదట మనము ఎటువంటి అనుభవంలో ఉన్నామో ఈ రోజున అవి మర్చిపోయామేమో. మొదట ఉన్న క్రియలు జ్ఞాపకం చేసుకోండి, మొదటి ప్రేమను జ్ఞాపకం చేసుకో. మొదటి ప్రేమ అంటే మనము లేఖన భాగంలో గమనిస్తే ప్రభువు దగ్గరకు మనం వచ్చినప్పుడు మనం ఎంత ప్రేమించామంటే దేవుని సన్నిధికి పరుగులు ఎత్తుకుంటూ వచ్చేవాళ్ళు. అలాగని ఎంత ప్రార్థన చేసేవాళ్ళం అంటే కన్నీరు గార్చి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేవాళ్ళం. ఎంత పని చేసేవాళ్ళం అంటే ప్రయాసపడేవాళ్ళం అంటే దేవుని కోసం మన యొక్క పనులన్నీ కూడా పక్కన పెట్టేసి మొట్టమొదటి ప్రాధాన్యత ఎవరికి ఇచ్చేవాళ్ళం అండి? దేవునికి ఇచ్చాం. ఈ రోజున దేవుడు మనకు ఆశీర్వాదాలు ఇవ్వగానే ఆశీర్వాదాల వైపు చూస్తున్నాం, కానీ దేవుని వైపు చూడాల. మన దగ్గర స్కూల్ నుంచి దూరం స్కూల్లోకి ప్రమోట్ అయ్యి వెళ్ళిపోగానే బాబుకి ఏం చేశారంటే కొత్త సైకిల్ కొనిచ్చారు. ఇప్పుడు కొత్త సైకిల్ రాగానే మన అబ్బాయి ఏం చేస్తున్నాడు, అంతకు మునుపు నిద్ర లేవగానే పుస్తకాలు ముందేసుకునేవాడు, ఇప్పుడు నిద్ర లేవగానే ఏం చేస్తున్నాడు, ఆ కొత్త సైకిల్ని షాంపూతో స్నానం చేపిస్తున్నాడు. ఏమండి, అబ్బాయి తలంటు పోసుకునేసరికి నెలకొకసారే, కానీ ఆ సైకిల్ మాత్రం రోజు తల షాంపూదు. ఎందుకంటే ఆ స్కూల్లో నా సైకిల్ చూడగానే అందరూ ఏమనాలి, తల తలలాడుతా ఉంది, కొత్త ఎప్పుడు చూసినా కొత్తది లాగే ఉండాలి కదండి. ఇప్పుడు దేని మీద పోయింది మనసు? చదువు ముఖ్యమా, సైకిల్ ముఖ్యమా? ఆలోచన చేయండి. మనం కూడాను దేవుని కంటే కూడా దేవుడిచ్చిన ఆశీర్వాదాల మీద మనసు పెడతా ఉన్నామేమో. ఆ మొదటి క్రియలు మనం తగ్గిపోయినాయేమో, మొదటి ప్రేమ తగ్గిపోయిందేమో కదండి. భార్య భర్త వివాహమైన మొదటి రోజుల్లో భర్త భార్యను ఎక్కువగా ప్రేమించటం, భార్య భర్తను ఎక్కువగా ప్రేమించటం. ఒక బిడ్డ పుట్టగానే ఈ భార్య మీద ఉన్న ప్రేమ తగ్గిపోయింది, భర్త మీద ఉన్న ప్రేమ తగ్గిపోయింది. ఎవరి మీద వచ్చింది? బిడ్డ మీద వచ్చింది కదండి. తుడుచుకోవటం, కడుక్కోవటం, తుడుచుకోవటం, కడుక్కోవటం, పౌడర్ పూసుకోవటం కదా. ఎవరికి? బిడ్డకి. అలాగనే మనం దేవుడు కారు ఇచ్చా అనుకోండి, కారు చూడగా మనం ఏం చేస్తాం, ఇక పొద్దున్నేసి ప్రార్థన చేసేవాళ్ళు ఆపేసి బకెట్ నీళ్లను కారుని తుడిసిందే తుడటం, రుద్దిందే రుద్ద. నా కారు కొత్తదిగా ఉండాలి, నా బండి కొత్తదిగా ఉండాలి కదండి. దేవుడు ఆశీర్వాదాలు ఇంకా ఇస్తాడు. ఇచ్చిన ఆశీర్వాదం బట్టి దేవుని మర్చిపోకూడదు, కానీ ఇచ్చిన ఆశీర్వాదం బట్టి దేవునికి ఇంకా ఎక్కువ నమ్మకంగా ఉండాలి. దేవునికి మహిమ కలగనుగాక. ఈ నెలలో దేవుడు నూతన కార్యాలు మన జీవితాల్లో జరిగించనుగాక, నూతన ఆశీర్వాదాలు ప్రభు మనకు దయచేయనుగాక, ఆగిపోయిన ప్రతి కార్యం దేవుడు సఫలపరచనుగాక, నూతన ద్వారాలు ప్రభు తెరచనుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆ మొదటి ప్రేమ, ఆ మొదటి క్రియలు మరలా మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఇప్పుడు ఎన్ని అంశాలు ధ్యానం చేసుకున్నాం? మొదట ఆయన రాజ్యమును, ఆయన నీతిని వెతకాలి. తర్వాత మొదట ఆజ్ఞ, నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణ ఆత్మతో నీ ప్రభువుని సేవించాలి. ఆ తర్వాత మొదట మనము దేవునితో సమాధానపడాలి. ఆ తర్వాత మనము మొదటి ప్రేమను కలిగి ఉండాలి, మొదటి క్రియలు
మనం కలిగి ఉండాలి. కొరింథీయుల రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 12వ వచనం చివరగా ఈ మాట చదువుకుందామా. మొదట ఒకడు సిద్ధమైన మనస్సు కలిగి ఉంటే, మొదట ఒకరు సిద్ధమైన మనస్సు, శక్తికి మించి కాదు గాని కలిమి కొలది, తన కలిమి కొలది ఇచ్చినది ప్రీతికరమవును, ఇతరులకు తేలిక గాను మీకు భారము గాను ఉండవలనని ఇది చెప్పుటలేదు గాని. మొదట ఏం కలిగి ఉండాలంటండి? సిద్ధ మనసు కలిగి ఉండాలి. సిద్ధమైన మనసు మనం కలిగి ఉండాలి. మొదట సిద్ధ మనసు కలిగి ఉండాలి. దేనికోసం? మనం ఏ పని చేయాలన్నా సరే మొట్టమొదట మనం చేయాలనుకుంటే ఆ పని చేస్తాం కదా. అది మంచిదైనా కావచ్చు, చెడ్డదైనా కావచ్చు, మనం చేయాలంటే ఆ పని చేస్తాం. ఈరోజు ఈ కూర ఎట్ట తింటాడో చూస్తానంటే దాన్ని సాధించగలుగుతాం. దేవునికి స్తోత్రం. కళ్ళు మూసుకొని ఉప్పు వేస్తే చాలు, కళ్ళు మూసుకొని కారం వేస్తే చాలు, ఇక తినే పని లేదు. దేవునికి మహిమ కలుగురం కాక కదా. ఏదైనా సరే ఒక సిద్ధ మనసు కలిగి ఉండాలి. ఒక మంచి పని చేయాలంటే ఇది సిద్ధ మనసు కలిగి ఉండాలి. నేను 5 ప్రార్థన రావాలంటే ఆ ముందు ఆలోచన ఉంది కనుక ఏం చేస్తాము, రాత్రిపూట పడుకొని పోయే ముందే నేను 4 గంటలకే అలారం పెట్టుకుంటే లేస్తాను. 4 గంటలకు లేచి సిద్ధపడతాను కదండి. మందిరంలోకి రావాలి. ఇదిగో నేను వాక్య ధ్యానం చేయాలి, రోజు వాక్యం చదవాలి, రోజు ప్రార్థన చేయాలి. ఇదిగో నేను రోజు ఉదయాన్నే నా సమయం దేవునికి ఇవ్వాలి. ఉదయాన్ని నిద్ర లేవడంతోనే వేకునే ప్రభు సన్నిధిలో నేను కనిపెట్టుకోవాలి, ఆయన పాదం మీద కూర్చొని నేర్చుకోవాలి. ఒక సిద్ధ మనస్సు నా ప్రభువుకి నేను, ఇదిగో నా పరిచర్య. ఇది ఎవరి పరిచర్య అండి? దేవుడు మాకు అప్పగించిన పరిచర్య. ఈ పరిచర్య దేవుడు మాకు అప్పగించిన పరిచర్య. ఒక దర్శనంలో దేవుడు మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. ఇది మా దర్శనం. దేవునికి స్తోత్రం. ఏమండి ఈ దర్శనం ఎవరిది? నా దర్శనమా మా దర్శనమా? మా దర్శనం అన్న వాళ్ళందరూ స్తోత్రం చెప్తారా? దేవుడు మాకిచ్చిన షకీనా దర్శనం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మా దర్శనమును మేము నెరవేర్చుకోవాలి, పొందుకోవాలి, స్వతంత్రించుకోవాలి. దానిలో నా వంతు బాధ్యత నేను చేయాలి. ఏమంటే నా వంతు బాధ్యత నేను చేయాలి. ఏం చేయాలంటే ఇదిగో ఒక సిద్ధపాటు మనసు ఉండాలి. అక్కడ పౌలు గారు సంఘానికి మీరు ఈ దేవునికి ఇవ్వాలనుకున్నప్పుడు ఎలా ఇవ్వాలి అంటే సిద్ధ మనసు కలిగి సంతోషంగా ఇచ్చేవారు, ఉత్సాహంగా ఇచ్చేవారు. దేవుడు ఏం చేస్తాడంటండి? దీవిస్తాడు, వర్ధలు చేస్తాడు. కాబట్టి మనము మొదట సిద్ధ మనసు కలిగి ఈ పని ప్రారంభించాలి. అప్పుడు ప్రభు మనకు తోడుగా ఉండి మన కార్యములన్నిటిని కూడా ఆయన సఫలపరచనుగాక. మొదటగా మనము ఈ నెలలో ఈ మొదటి తారీఖున దేవుని యొక్క దీవెనలు సంపూర్ణంగా మనము మన జీవితాల్లో, మన కుటుంబాల్లో, మన బిడ్డల బ్రతుకుల్లో అనుభవించాలి అంటే మొదట మనం ఏం చేయాలో కొన్ని విషయాలు ధ్యానం చేసుకున్నాం. దేవుడు వాటన్నిటినీ నెరవేర్చడానికి మనకు తోడుగా ఉండి నడిపించను గాక. ఈ మాటలు ప్రభు మన వినికిడిలో దీవించను గాక. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఇంతవరకు దేవుని వాక్యం విన్నందులకు ప్రభునా ఉన్న వందనాలు తెలియజేస్తున్నాం. మనందరం ప్రార్థనలో ఏకీవిద్దాం. తలలు మంచి కళ్ళు మెసుకొని ప్రార్థనలో ఏకీవిద్దాం అండి. ప్రార్థించుకుందాం. మహోన్నతుడైన దేవ, పరిశుద్ధుడైన మా ప్రభువ, నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు. ఇదిగో నాయన, ఈ వాక్యము ద్వారా నాతో మాతో మీరు మాట్లాడినందుకు వందనాలు ప్రభ. అవును, నువ్వు సజీవుడైన దేవుడు అయ్యా, మాట్లాడే దేవుడవు ప్రభ. ఈ వాక్యం మా హృదయంలో పదిలిపరచుకున్నట్లు సహాయం చేయండి. సంపూర్ణమైన మారు మనసు మాకు దయచేయండి. పాప క్షమాపణ అనుభవం మాకు దయచేయండి. రక్షణ ఆనందం మాకు దయచేయండి ప్రభువా. ఈ అనారోగ్యములు, బలహీనతలు, సమస్యలు, శోధనలు, సైతాను ఆటంకాలు అన్నీ కూడా యేసుక్రీస్తు నామములో తొలగించండి నాయన. పరిశుద్ధాత్మదేవ మీ కార్యం జరిగించండి అయ్యా. మీరు మాకు తోడుగా ఉండి దీవించండి. మమ్మల్ని మా కుటుంబం జ్ఞాపకం చేసుకుని మా బిడ్డలు మీరు ఆశీర్వదించండి ప్రభువా. మా కుటుంబంలో రక్షణ ఆనందం సంపూర్ణంగా దయచేయండి. ఎటువంటి అవసరాలని మీకు తెలుసునైనా ప్రతి అవసరతలో కూడా మాకు సహాయం దయచేయండి. అన్ని విషయాలు కూడా మీరు దీవించండి. టీవీ ప్రోగ్రామ్ చూసిన ప్రతి ఒక్కరిని పేరు వరుసన మీరు దీవించి రక్షించి మీరు అక్కడొకరు సిద్ధపరచండి. మంచి భవిష్యత్తును వారికి దయచేసి మీ కృపలో మీరు వృద్ధుల చేయమని నీకే సమర్పణ చేసుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రేక దేవుని దీవెన తోడుగా నడిపించను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ ప్రభునామన వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించను గాక. ఆమేన్. ప్రభునందు ప్రేమైన సహోదరి సహోదరులందరికీ
షకీనా ప్రార్థనా మందిరం తరపున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నా. దేవుని కృప వలన 2012 సంవత్సరంలో 350 గజముల స్థలంలో ఈ మందిరం నిర్మించుకోవడానికి ప్రభు కృపించారు. 2016 సంవత్సరంలో నూతన స్థలం 180 గజముల స్థలం తీసుకోవడానికి ప్రభు సహాయం చేశారు. ఈ సమయంలో ఈ స్థలమంతటిలో కూడాను మందిరం నిర్మించుకోవడానికి ప్రభు ఏర్పాటు చేసి ఉన్నారు. కనుక ఈ మందిర నిర్మాణం పాత మందిరం తీసివేసి నూతన మందిర నిర్మాణం కార్యక్రమం ప్రారంభించబడింది. దయచేసి ఈ మందిర నిర్మాణం కొరకు మీరు అందరూ ప్రార్థన చేయాలని, ప్రేరేపించబడిన వారందరూ కూడాను ఈ మందిర నిర్మాణంలో 106 అడుగుల పొడవు 45 అడుగుల వెడల్పు కలిగిన ఈ స్థలం అంతట్లో మందిర నిర్మాణం స్లాబ్ వేయటం జరుగుతుంది. కనుక దయచేసి ప్రేరేపించబడిన వారందరూ కూడా మీ ఆర్థిక సహాయ సహకారాలు అందించి ప్రార్థించి మీరు దీవించబడాలని ప్రభు నామన మనవి చేస్తున్నా. ఈ స్క్రీన్ మీద చూపించబడుతున్న నంబర్కు మీరు ఫోన్పే కానీ గూగుల్ పే కానీ లేక మా అకౌంట్ నంబర్కి మీరు కాను పంపించి సహాయం చేయాల్సిందిగా కోరుతున్నాం. లేక మీరు ప్రత్యక్షంగా వచ్చి ఈ మందిర నిర్మాణ కార్యక్రమాన్ని చూసి మీరు కానుక అందించి దీవించబడాలని ప్రభు నామన మనవి చేస్తున్నాం. ప్రభు మనందరికి తోడుగా ఉండి ఆశీర్వదించును గాక. ఆమే. షకీనా ప్రార్థన మందిరంలో ఆదివారపు ఆరాధనకు ఆహ్వానం. అనారోగ్యంతో బాధపడుచున్నారా? దురాత్మలతో పీడింపబడుచున్నారా? పాపపు అలవాట్లు మానలేకపోచున్నారా? కుటుంబ సమస్యలతో కుంగిపోచున్నారా? భవిష్యత్తు గురించి భయపడుచున్నారా? షకీనా ప్రార్థన మందిరానికి ఇదే మా ఆహ్వానం. రక్షణానందం పొందడానికి, ఆరోగ్యము ఆశీర్వాదం పొందడానికి, పరిశుద్ధాత్మ అభిషేకం పొందడానికి, ప్రభు రాకడ కొరకు సిద్ధపడుటకు ఆదివారం ఉదయం 7:30 గంటలకు జరుగు ఆరాధనకు అందరికీ ఇదే మా ప్రేమపూర్వక ఆహ్వానం. షకీనా మెలోడీస్ అను మా పాట డివిడీలు, సీడీలు మరియు పాటల పుస్తకములు మా యొద్ద లభించింది. మరియు గుంటూరులోని ప్రబోధ బుక్స్టాల్ నందు మీకు లభించింది. ఈ సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముతున్నాం. మీ ప్రార్థన అవసరతలకు మరియు మరిన్ని వివరములకు సంప్రదించవలసిన మా అడ్రస్ పాస్టర్ జి విజయ్ కుమార్ గారు, షకీనా ప్రార్థనా మందిరం, శారదా కాలనీ 32వ లైన్, గుంటూరు. మా ఫోన్ నెంబర్స్ 9963242497 మరి యొక్క నెంబర్ 888553977. ప్రైస్ సెల్.